నిషేధ శాస్త్రములు. శూద్రులకు యజ్ఞార్హత లేదనియు వేదాధికారము ఆచార్యత్వాధికారములు లేవనియు నిషేధించిన శాస్త్రములను కొన్ని గలవు. అంటే నిషేధ శాస్త్రముల క్రింద చెప్పబడిన అన్యవర్ణములలో అశక్తులైన శూద్రులకే అన్వయించుచుండును. కానీ సమర్థులయ్యున్న వ్యవహారములోని శూద్రులకు కాదు. అట్లైన అనుగ్రహ శాస్త్రములు అనగా ఆయా అధికారములు ఉత్తములైన అన్ని జాతుల వారికి గలవని చెప్పిన శాస్త్రములకు విరోధం పొసగవును. జ్ఞానము, శ్రద్ధ, భక్తి మొదలైనవు లేని మోరకులైనట్టు శూద్రులకు ఉపదేశించిన ఆ శాస్త్రములు మూఢ నిక్షిప్తములై స్వరూపమును కోల్పోయి చెడిపోవునన్నది అభిప్రాయమున బయలుదేరిన ఈ నిషేధ శాస్త్రముల తరువాత అసూయాళువులు దీర్ఘదర్శత్వము లేనివారునైన కొందరు జ్ఞానములను, శాస్త్రములను తమ తమ సొంత హక్కుగా భావించి ఇతరులకు ఏమాత్రము అధికారమే లేదని విరుద్ధముగా అన్వయించుకొని వ్యవహరింపచొచ్చిరి. ఇట్టి వారిలో ప్రథమగణ్యుడు కాకనూరి అప్పకవి. ఇతరులు గుడిలోని లింగమును మింగిన ఇతడు గుడినే మృంగులు. బ్రహ్మ విద్య, వేద యజ్ఞ, సంస్కృత భాషాద్యుత్తమ అధికారములు లేవని ఇతరులు శాసింపగా ఇతడు భాషాకావ్యములు వ్రాయడం కూడా శూద్రులకు అధికారము లేదని ఉపమ కలిగిన శయ్యల నొప్పి ఉన్న అంగ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు అని శాసించి వైచారు. ఉపమాద్య అలంకార శబ్దాలంకార సమస్త గుణ సంపేతమై రసవంతమయ్యున్నను శూద్రుడు వ్రాసిన కావ్యము గ్రాహ్యము కానే కాదట. ఎందువలనను పురుటాలు దగ్గర వలనే ఆ కావ్యములు కూడా శూద్రవాసనలు గొట్టును కాబోలు. బోయేన వాల్మీకి చే వ్రాయబడి ఆది కావ్యమై జగద్గంధితమైన రామాయణముని ఇతడు వీలుపడించో ముక్కలు ముక్కలు చేసి కక్ష తీర్చుకొనుడు వాడు పాపం. తన అప్పకవీయమునగా కవులను నృతింపుచున్నప్పుడు మహాకవి అయిన రామరాజు భూషణ్ణి భట్టుమూర్తి అని ద్వేషము చే స్తోత్రము చేయక పైగా రామరాజు భూషణ్ణి పరాభవించిన అయ్యలరాజు రామభద్రుని కొనియాడినని భట్టుమూర్తి పరాభవంతో కలిసిన రామభద్రుని నృతించను. రామభద్రుడు రామరాజు భూషణుని అని ఇట్టి అసూయాళువులు చెప్పిన ఈ కథలు మాత్రమే ఎంతవరకు సత్యమై ఉండను? రామరాజు భూషణ కవిత్వములు నీ రామభద్రుని కవిత్వము, అప్పకవి కవిత్వము ఎన్నవ వంతు భట్టుమూర్తి సింహము, ఇవి రెండును నక్కలు. భట్టుమూర్తి కృతములైన వసుచరిత్ర, నరసభూపాలయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము ఈ మూడు గ్రంథములను తెనుగునకు జీవములు. అప్పకవి కవిత్వమంతయు మూటగట్టెన్ను భట్టుమూర్తి కావ్యములందలి ఒక పద్యముతో సమానము కాదు. పోని శూద్రుని కావ్యము గ్రాహ్యము కాదని రామరాజు భూషణ్ణి దూషించిన వాడు అందరితో నూరుకుండెన తన కావ్యమునందలి లక్షణములకు భట్టుమూర్తి కావ్యములైన వసుచరిత్రాదుల్లోని పద్యములను ఎన్నింటినో లక్షణములుగా ఉదాహరించములిచ్చరు. మరి నవియే అతని గతి ఆయన శూద్రుని కావ్యము గ్రాహ్యము కాదని తానే చెప్పి తానే మరల గ్రహించిన ఇట్టి అల్పుల మాటలను పాటింపవచ్చునా? సంస్కృత రామాయణము చదువుటకు స్త్రీ శూద్రులకు అధికారం లేదట. అందువల్ల రామాయణమును తెలుగున వ్రాయుచున్నాను, దాన్ని స్త్రీ శూద్రులు పారాయణము చేసుకొనవచ్చునని మరి ఒకరు వ్రాయుచున్నారు. శూద్రుడే వ్రాసిన ఆ మహాకావ్యమును ఇతరులైన తామెల్లరను అనుభవించుచు శూద్రునకు అధికారం లేదని చెప్పవచ్చురు. ఇది ఏమి అన్యాయము? రామాయణం బాలకాండమున ప్రథమ సర్గాంతమందు వాల్మీకి పఠన్ ద్విజో వాగ్వృషభత్వమేయా సార్ క్షత్రియో భూమి పతిత్వమేయాత్ పణిజన పణ్య ఫలత్వమేయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమేయాత్. ఈ రామాయణమును చదివిన బ్రాహ్మణుడు మంచి వక్తయగును, క్షత్రియుడు చదివిన భూపదేవును, కోమడు చదివిన వ్యాపార లాభం పొందును, శూద్రుడు చదివిన మహత్వము నొందును అని ఇట్లు పై ముగ్గురి కంటే అధిక ఫలమైన మహత్వము నొందును అని ఇట్లు పై ముగ్గురి కంటే అధిక ఫలమైన మహత్వము శూద్రుడు ఈ రామాయణమును చదివిన పొందునని అనియు శూద్రుడు చదవచ్చుననియు చెప్పారు. పట్టుకున్నవాడు పక్కేనగా, నుండునన్నవాడు వాలుగా అన్నట్లుగా రామాయణకర్త అయిన వాల్మీకి శూద్రులు చదవచ్చునని సాక్షాత్తుగా చెప్పుచుండగా చదవకూడదని నియమించడకు వీరికి ఎక్కడిది అధికారము? రామాయణమునకు వ్యాఖ్యలు వ్రాసిన గోవిందరాజులను, మహేశ్వర తీర్థులను నీ శ్లోకమును వ్యాఖ్యానించుచు శూద్రులకు వినుటకు మాత్రమే అధికారం ఉన్నదని చెప్పవలసి ఉండగా పఠన్ అని
చదువువచ్చునని ఋషి అధికారం ఇచ్చినే అని వగచి ఏమైనా నువ్వు కారిండు, శూద్రుడికి మాత్రం వినుటికే గాని చదువుటకు మాత్రం అధికారం లేదు. ఎందువలనగా ఇతర శాస్త్రములు ఎందు నిషేధింపబడటం వలన అని తేల్చివచ్చింది. ఎక్కడిది వీరికింత అధికారము? మూలకర్త అధికారం ఇచ్చుచుండగా కాదనుటకు వీరెవ్వరు? ఇతర శాస్త్రములు నిషేధించినవి దీనికి అర్థం చెప్పుచున్నారా? రామాయణముని ఇట్ల అధికారము నిరూపింపబడినే అని దీనిని కొని నిషేధ శాస్త్రములకి ఇలా అంగీకారార్థం చెప్పరాదు. పోని వాల్మీకి కూడా శూద్రునకు పఠనాధికారం లేకపోవటే ఇష్టమైనచో శృణ్వస్య శూద్రోపి మహత్వమియాత్ అని సరిపోయేది కదా, అట్లేలా అనకపోయాను. ఈ మాత్రం వాల్మీకి తోపలేదు కాబోలు. పోయేన తాను రామశబ్ద మహిమచే అంత వాడన ఈ ఆదికావ్య కర్తన వచ్చింటిని కదా అని శూద్రుడు చెప్పబోవుసరికి ధన విషయం గుర్తునకు రాగా వాల్మీకి జనశ్చ శూద్రోపి మహత్వమియాత్ అని వాక్యమును వహించను. స్వామి భద్రాచలము రామాయణమున పారాయణము గావించుతూ ఒకనాడు విలాసముగా మిత్రులైన ఒక వైష్ణవ పండితునితో, ఏమండి మేము సంస్కృత రామాయణమును చదువుకూడదా అని అడిగినట. అంతనాయన ఆలోచించుకొనక గుభాలన చదువుకూడని మాట నిజమేనండి అనెను. అప్పుడు స్వామి ఈ రామాయణ శ్లోకమును ముందు పెట్టి ఏమిటి అన్యాయమనగా ఆ పండితుడు వెలవెలపోయి పొరబడి తిని క్షమించుడని స్వామిని అర్థించరట. ఇట్లుండు నీ నిషేధ శాస్త్రములు. అల్పులై అసూయాళులు తమ గ్రంథముల ఎందునిట్లు నిషేధించినది కాక అది ప్రమాణముగా గైకొన అను భయమున నార్ష ప్రణీతములైన కావ్యముల ఎందు తామే వ్రాసి జ్వనిపిరి. ఇట్లు చేయుడిచే స్వచ్ఛమైన ఋషిప్రోక్తములందును పూర్వాపర విరోధములు పసిగి కాలుష్యం ఏర్పడను. చూచితరా వీరి అసూయ ఎంత పనిచేసిన వీరి వలన మహర్షుల గ్రంథములు ప్రామాణ్యములకు కూడా విచ్ఛిత్తి కలిగినది. రామాయణ ఉత్తరకాండమును శంభుక వదయను కథగలదు. శూద్రుడైన శంభుకుడు తపస్సు చేయుడిచే కోసల దేశమున ఒక బ్రాహ్మణవారుడు మడిసనట. ఆ బ్రాహ్మణవారుడు రామసన్నిధానమునకు ఆ బాలుని తెచ్చి ఏడ్చుచుండగా నారద మహర్షి రాముడితో నీ రాజ్యమున తపస్సు చేయకూడని శూద్రుడు ఎవరైనా తపము గావించుచుండరేమో, అందువలన ఎత్తి అకాల మరణము సంభవించనని చెప్పాడు. రామచంద్రస్వామి వారు అప్పుడు పుష్ప విమానమునెక్కి నిఖిల దిశలో తిరిగి దక్షిణ దిశ ఎందు తలకృతులుగా దపమాచరించుకునే ఒక శూద్రుని గని అతనిని చంపెను. అప్పుడు బ్రాహ్మణ బాలకుడు బ్రతికినట. ఈ కథ ఎంత అసంగతమునుగానున్నదో చూడు. శూద్రుడు తపస్సు చేయుచుండగా ఒక బ్రాహ్మణ బాలుడు చచ్చనట. రాజ్యమున అధర్మ పరిపాలన వలన కరవులు యుద్ధములు దేశక్షోభలు వచ్చును గాని ఒక బ్రాహ్మణ బాలుడు చచ్చుట ఏమి? ఈ అకాల మరణమున కారణమేమనగా వర్ణాశ్రమ విరుద్ధ ధర్మాచరణములు పెక్కులుండగా శూద్రుడెచ్చడరేను తపస్సు చేయుచుండనేమోయని ఆ హేతువునే చెప్పుడకు నారద మహర్షి గట్టు తెలియవచ్చును. ఒకవేళ దివ్యజ్ఞానమును తెలుసుకుని అందురా, అట్లయినా శూద్రుడు తపస్సు చేయుచున్నాడేమో అని సందేహముగా చెప్పవలసిన పని ఏమున్నది? పైగా రామచంద్రస్వామి వారు వెతకవలసిన అవసరమేముండును? నారదులు దివ్యజ్ఞానమున ఫలానా చోట ఫలానా శూద్రుడు తపస్సు చేస్తున్నాడని చెప్పవచ్చును కదా. బోయేన వాల్మీకి తపస్సు నాచరింపగా మాదిగవాడైన మతంగుడు తపస్సు చేయగా ఆనందించిన రామచంద్రస్వామి శంభుకుని తపస్సు చేయుచున్నాడని నరికెనా? మతంగాశ్రమమున రఘుద్వకుడు శబరిని కుశలమడు చోట రామాయణం చూడు. తాము వాచ తతో రామః శ్రమణిం సంస్థిత వ్రతాం కశ్చిత్తే నిశ్చిత విఘ్న కశ్చిత్తే వర్ధతే తపః కశ్చిత్తే నీత క్రోధ ఆహారస్య తపోధనే. పిదప నిశ్చిత వ్రతములు కలిగిన యోగిని అయిన శబరిని రాముడిట్లు ప్రశ్నించను. తపోవిఘ్నకారులైన కామాదులను నిర్జించితివా? నీ తపస్సు వృద్ధి నందుచున్నదా? తపోధనురాలా? ఆహారమును క్రోధమును నియమము చేసిదివా అని అడిగను. బోయతయైన శబరిని తపోధనురాలా అని తపస్సు వృద్ధి చెందుతున్నదా అని అడిగను కదా రాఘవుడు. ఆమె తపస్సు చేయుచున్నదనియా లేదనియా? తపస్సు చేయుడు తప్పైనచో రామచంద్రస్వామి కథానుసారముగా శబరిని కూడా నరికివేయవలేను. ఏల నరకలేదు, శబరిని నరకని రాఘవేశ్వరుడు శంభుకు నేల చంపెను. ఇది ఎంతయో విరుద్ధముగానున్నది. కేవలం ఈ గాథ అసూయాడవులు చే రామాయణమున ప్రక్షిప్తం చేయబడిందని దాని ఔచిత్యము అసంగత్వము చేతనే స్పష్టము కూర్చున్నది. ఇటువాడే ఒక శూద్రముని భారత ఆనుశాసనిక పర్వములో ఉన్నాడు. అతడు తపస్సు చేయగా ఎవరినూ నరకలేదు కానీ పితృకార్యము పశ్చిమ శిక్షముగా గర్భాసనమున్నతడు వేయగా
ఒక విప్రుడు ఇట్లు కాదు తూర్పు తలగా దాన్ని వేయమని చెప్పారట. అంత నా శూద్రుడు ఒక చక్రవర్తి అయి పుట్టెను. తూర్పు తలగా దర్భాసనము వేయమని ఉపదేశించిన విప్రుడు ఆ ఉపదేశ దోషమున రాజపురోహితుడై పుట్టనని ఎందుచు గలదు. ఇది ఎంత అసంగతమై ఉన్నదో చూడు. దర్భాసనము తూర్పు తలగా వయసుమని చెప్పుటయే అంత దోషమైన చూ. ఇక శూద్రుడు పరిచర్యలు చేయవారని కదా మీరు చెప్పుచున్నారు. అంటే పరిచర్యా సమయములలో తెలియక ఇట్టి పనులు శూద్రులు ఎన్ని చేయరు. చేయనప్పుడు ఇంత మాత్రం చెప్పక ఏ బ్రాహ్మణుడు ఉండును. బ్రహ్మసూత్రములయందును నవ అపశూద్రాధికారమని ఒక భాగమున్నది. ఛాంద్రయోగోపనిషత్తులో రైక్యుడనే బ్రహ్మవేత్త జ్ఞానశ్రుతి అను వానికి సంసర్గ విద్యను ఉపదేశించను. ఆ ఉపదేశ సమయమున నా జ్ఞానశ్రుతిని రైక్యుడు ఆహా అహ హరేత్వా శూద్ర తవైవ సహ గోభిరస్తు. శూద్రుడా, ఈ కొనివచ్చిన గోవులను రథములను నీవే ఎంచుకొనుము. అజహారే మశూద్రానే నైవ ముఖే నాలాప ఇష్యథ. శూద్రుడా, ఈ ధనమును నీ శక్త్యనుసారముగా తెచ్చితివి. ఈ ద్రవ్యమును నీకు బ్రహ్మ విద్య లభించినది. ఇట్లు రెండు చోట్ల అతని శూద్రుడు ఆయన సంబోధించను. దీనిచే బ్రహ్మ విద్యాధికారము శూద్రులకు కలదని శంక కలుగగా అట్లు కాదనియు అతడు శూద్ర శబ్దమునకు దుఃఖవంతుడనియు అర్థమనియు నీ భాగమును చెప్పుచున్నదనియు భాష్యకర్తలు వ్రాసరి. శూద్రుడా అనుదానికి దుఃఖము కలవాడాయను అర్థమును కారణముగా పై సూత్రములైన క్షత్రియత్వ గతేశ్చ అనగా గుర్రములను రథములు కొనుకోవడం వలన దాతయుడ వలనను సారథిండ వలనను జ్ఞానశ్రుతుడు క్షత్రియుడనియు అనుమానింపబడుచున్నదట. ఉత్తరత్ర చైత్రరథేన లింగాత్ చైత్రరథ అనే క్షత్రియునితో కలిసి విద్యాభ్యాసం చేయడం వలనను అను వీనిచే జానశ్రుతి క్షత్రియుడని నుడివిరి. చత్వారో వర్ణాహ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని వైదిక వాంగ్మయమునందును శూద్ర శబ్దము నాలవ జాతి వాణి అందు రూఢమై ఉన్నది. దుఃఖమునకు పెక్కు పర్యాయ శబ్దములుండగా ఇట శూద్రజాతి ఎందు రూఢమైన నీ శబ్దమునేలి ఈ అర్థమున రైక్యుడు ప్రయోగించను. రూఢార్థమును బాధించి దుఃఖవంతుడని అవికార్థమిచ్చుట నిలుపుబడుటకు పైన చెప్పబడిన కారణములు చాలవు. దానములు ఇచ్చినంత మాత్రమున సారథైనంత మాత్రమున క్షత్రియుడవునా? గుణసంపదు సంపన్నుడై రాజయ్యున్న శూద్రుడు మాత్రము దానము నీయలేడా? రథముండిన సారథియుండడా? రెండు కారణములు క్షత్రియుడైన చేతురథునితో చదువుట కలిసి చదివినంత మాత్రమున ఇద్దరు ఒకే జాతి వారవునా? కలిసి సాందీపుని కడ చదివిన కుచేల బాలరామకృష్ణులు ఒకే జాతి వారా? స్నేహమయ జాతి వారికైనూ కలిగిన క్షత్రియుడైన రామునకు వానరుడైన సుగ్రీవునకు రాక్షసుడైన విభీషణకు స్నేహము కలిగలేదా? ఈ అల్పకారణముల బలిష్టమైన శూద్ర శబ్ద రూఢమును బాధింపలేవు. మరియు శూద్రునకు అధికారము సామర్థ్యాభావాత్ సామర్థ్యము లేకపోవడం వలన లేదని యతీశ్వరుడు శ్రీభాష్యమున సాయించిరి. సమర్థతయుండిన అధికారం ఉన్నదని వారు అభిప్రాయం అన్నమాట. విదురాదయస్త భావాంత రాధిగత జ్ఞాన ప్రమోష జ్ఞానవంత ప్రారంభ కర్మ పశ్చాచేదృశ జన్మయోగిన ఇది తేషం బ్రహ్మనిష్టత్వం. విదురాదులు మాత్రము జన్మాంతరమును పొందబడిన జ్ఞానం పోకుండుట వలన బ్రహ్మ విద్య కలుగులేది. ప్రారంభ కర్మవశమున వారిట్లు శూద్రులై పుట్టిది శ్రీభాష్యము. ఈ వాక్యం వలన తేలిదేమిటి? యోగ్యులకు వారు ప్రారంభమున శూద్రులైనను బ్రహ్మ విద్యాధికారము ఉండునని గదా. ప్రారంభము చేయగాక ఒకడైనను ఇకనెట్లు జన్మించును? యోగ్యుడు కాకపోయిన బ్రాహ్మణునికి అర్హత లేదు. యోగ్యుడు కానిచో శూద్రునకును లేదు. యోగ్యుడైనచో బ్రాహ్మణునకు గలదు, శూద్రునకును గలదు. కావున గుణమే ప్రధానమని తేలినది. శ్రేయశ్చోద్రాదయశ్చైవ బోధయే ఉర్హితాహితం యథార్హే మాననీయాశ్చ నార్హంత్యాచార్యతాం క్వచిత్. స్త్రీ శూద్రాదులు తెలిసినంత వట్టుకు బోధింపవచ్చును, వారిని ఆ సమయములందు పూజింపవచ్చును, కానీ ఆచార్యతకు మాత్రము అర్హులు ఎప్పుడునూ కారు. ఈ శ్లోకము ఖండితముగా శూద్రులకును స్త్రీలకును ఆచార్యతను నిషేధించినది కదా. అందురేమో ఈ శ్లోకం ఎచ్చటిది? దీన్ని మొదట్లో చెప్పారు, ఇక్కడ చెబుతున్నారు. అది ఎక్కడదు, దాని ఇది ఏంటో. ఈ శ్లోకం భారద్వాజ సంహితలోనిది. దీని తరువాత శ్లోకమును చూడు. కిమప్యత్రాభిజాయంతే యోగిన సర్వయోనిషు
ప్రత్యక్షితాత్మ నాధానం నైసం చిత్యకులాదికం పరమయోగుల వారే కారణములను అన్ని జాతుల్లోనూ జన్మించుచుందురు. అట్టి భగవత్ సాక్షాత్కారము గల మహాత్ములు కులగోతత్రాదికములు విచారింపకూడదు అని వెంటనే ప్రభావ సంపన్నులైన మహాత్ములకు అనుజ్ఞయించను. మొత్తము మీద ఈ వ్యాసమున తేలిన సారాంశమేమనగా, యోగ్యులైన శూద్రులకు సర్వాధికారములున్నవి, యోగ్యులైన బ్రాహ్మణులకును సర్వాధికారములున్నవి, యోగ్యులుగాని శూద్రులకునే అధికారము లేదు, యోగ్యులుగాని బ్రాహ్మణులకును ఏ అధికారము లేదు అని శాస్త్రములు విధి నిషేధములు ప్రవర్తించినవి. మహిమయు శక్తియు ప్రధానములు గాని జాతి కాదు. మరి శూద్రుల విషయమున ఎంత మంచి గుణవృత్తులుండెనను అర్హత లేదని నిషేధం ఒక్కటి ఎక్కువ. ఇది సత్యం కాదు. సత్యమైనచో గుణమే ప్రధానమని శూద్రులకును అధికారమిచ్చి ఉన్న శాస్త్రములకు అర్థం లేకపోవును. ఈ నిషేధములు కేవలము అసూయాగ్రస్తులైన అప్పగవి వంటి వారిచే వ్రాయబడిన ఒకటిచే పాటింప పనిలేదు. శూద్రుడు వేదమును వినని సీసము గాని లెక్క గాని కరిగించి చెవుల ఎందు పోయవలేనట. వేదము చదివిన నాలుగు పోయవలేనట. ఏమిటి వ్రాతలు అసూయగాక ఇది ఏమిటి? ఎంతటితో నూరు కొనక ఆ మహాత్ముడు దీర్ఘశృంగ మనడ్వాహం ఉన్మత్త గజయూధపం శూద్రమక్షర సంయుక్తం దూరత పరివజ్జేత్ కొమ్ములు గల వృషభమును మదించిన గజరాజును పండితుడైన శూద్రుని దూరముగా వదలవలేనని ఎవరైనా ఇది ఏమి అని ఎదురింప ఎదురు తిరుగుదురేమో అని ఇట్టు సరిపెట్టుకొనట కొనిది. మరియు భగవద్భక్తులైన వారి జాతిని నిరూపించుట భాగవతాపచార చారాధాన్ అనేక విధం. భాగవత అపచారము అనేక విధములుగా ఉన్నది. అదిలే ఎంద్ర అవర్కల్ పక్కల్ జన్మ నిరూపణం, అందులో వారి జన్మను నిరూపించట ఒకటి అని ఇట్లు ఘోర పాపమునుగా నంబిళ్ళ బిళలోకాచార్యులు వారు తమ శ్రీవచన ఘోషను విపులముగా తెలిపి ఉన్నారు. కావున గుణవృత్తులే ప్రధానము గాని జాతి ప్రధానమెన్నడును కాదు. ఆచార్యకత్వమునకు భక్తి జ్ఞాన వైరాగ్య సామర్థ్యములే అర్హతను నిరూపించులుగానే కులము కాదు. మద్భక్త స్వచం వాపి నిందాం కుర్వంతి ఏ నరాహ పద్మకోటి శతేనాపి నక్షమామి వసుంధరే. భూదేవి, నా భక్తుడు చండాలుడైనను వాని నిందించు నరుడకు పద్మకోటి శతవర్షములైనను క్షమింపను అని భగవంతుడు భూదేవితో వరాహ ప్రాణమును వచించెను. స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాతిక విష్ణుభక్తి విహీనస్తు ఎతిశ్వపచాధమః. రాజా, విష్ణుభక్తుడు స్వపచుడైనను బ్రాహ్మణుని కంటెను అధికుడు. విష్ణుభక్తి లేనివాడు ఎతి అయినను స్వపచుని కంటెను అధముడు అని భాగవతమున గలదు. యక్ పశ్యతి శుభాచార వైష్ణవం వీతకల్మషం ఎస్మిన్ కస్మిన్ కులే జాతం దండవత్ ప్రణమేద్భువి. శుభాచారుడై కల్మషరహితుడైన విష్ణుభక్తుడు ఏ కులమునందు జన్మించిన వాడైనను వానని చూడగనే దండవత్ ప్రణామము చేయవలేను లింగపురాణం. కావునట్లు గుణవృత్తములను గైకొనక జాతిని నిరూపించు వారు పై శాస్త్ర నియమ ప్రకారము భగవన్ నిర్గ్రహమునకు పూర్తిగా పాత్రులగుదురు. గ్రంథ విస్తర భీతి చేయనక నీ వ్యాసమును ముగించి ప్రకృతమును అనుసరించదా. నమో ధర్మాయ మహతే నమ కృష్ణాయ వేదసే. భాగవతుల రాక తాను స్వయముగా తానే ఉపదేశింపమని స్వామికి, స్వామి వలన మంత్రోపదేశము కొరమని తిష్యులకు చెప్పెను కదా. ఇట్లు భగవద్దత్తమై వచ్చిన వారి ఆచార్యత్వమును దోలనాడుడికి ఎవరికి అధికారం ఉన్నది? వివిధ ప్రాంతముల నుండి తండోపతండములుగా జనములు వెంకటదాసు స్వామి వలన మంత్రోపదేశమునొంది వారిని ఆశ్రయింపదొచ్చిది. ప్రతిదినమును స్వామి అంట భాగవతుల సంతర్పణములు పుష్కలముగా జరుగుచుండెను. దైవమిచ్చిన ఆస్తి కలదు. స్వామికి ఎంత ధన వ్యయమయమో లెక్కలేదు. భగవత్ సేవ చేయువారు దొరికిన చాలును. చావలి, మోదుమూడి, అశ్వరావపాలెము, బందలాయ చెరువు, వేకనూరు, నాగాయలంక, ఒక్కబెట్ల వారి పాలెము, సోడవరము, కమ్మనగ్రువులు, కోడూరు, రంగారెడ్డి పాలెము, నక్కవాణి త్రోవ, బడేవారి పాలెము, దుగ్గిరాల, ఆవలవారి పాలెము, మేసాలవారి పాలెము, నగరము, వలుసుల పాలెము, వరుకూటివారి పాలెము, చుండూరు, వెల్లలూరు మొదలగు పలు గ్రామముల్లో స్వామి ప్రజ్వలింపజేసిన జ్ఞానజ్యోతి వెలుగుచూచ్చను. నిరంతరము శిష్యులున్న గ్రామములకి ఏయో లేక వారిని కోడివాడకు వచ్చినట్లు చేచియో స్వామి భగవన్ మహిమామృతమును తమ దివ్య వాక్కుల వెదజల్లుట భక్తి ప్రచారమున రేభవలు అత్యంత విపులముగా గావించరు. దేవాలయం
అందున్నప్పుడు అర్చకుడు ఒక రోజున స్వామి కడకు వచ్చి, బాబు నేను ఈ ఊరు వచ్చి సంవత్సరం అవుతున్నది, ఈ సంవత్సరమును గాను భాగవతులు మీ ఇంటికడ లేని దినం ఈ వేళ తప్ప నేనన్నడు నువ్వు చూడలేదు కదా అని చూడారు. ఇంతలో నలుగురు భక్తులు ఏ ఊరు నుండి రానే వచ్చింది. ఓహో, ఈ వేళను కూడా పూర్తి అయినది పొమ్మని ఆ అర్చకుడు నవ్వుతూ వెడలిపోయాడు. భగవద్ భాగవత ఆచార్య కైంకర్యములు సంపూర్ణముగా నిర్వహించిన దివ్యయోగ వెంకటదాస స్వామి ఆ జాతకము అన్యులకు రాదు. ఇట్లు భక్తి సంఘం మిక్కుటముగా పెరిగిపోయాను. ఆ భక్తి సంఘమునకు స్వామి భాష్యకార సమాజమని నామధేయమిటిది. భద్రశైల గమనం. రామాయణ పారాయణ మనరించు సమయమును జన్మించిన బాలకును ఒక దాసరిధేరి నామకరణము గావించిడు కదా. ఆ బాలకును పుట్టు వెంటకులు మూడవ సంవత్సరమున భద్రాచల రామ సన్నిధానమన్నే తీయుటకు స్వామి తలంచిరి. భద్రాచలమునకు ప్రయాణ లగ్నమును నిశ్చయము చేసిరు. ఈ మారు శిష్యులు పెక్కు మంది స్వామి వెంట నలిగి భద్రశైల వాసును దర్శింపన అభిలషించిరి. 100 మంది శిష్యులు తోడను, కుటుంబము తోడును ఇట్లు శుభముహూర్తమున స్వామి బయలుదేరును. బెజవాడ రైల్వే స్టేషన్లో భద్రాచలమునకు పోయేడు బండిలోనికి జనసమ్మర్థమున్న రాధమ్మ గారు శంకరున్న పిల్లవారితో త్వరగా నెక్కలేక బాధపడుతుంది. అట్టి సమ్మర్థములో ఆ బాలకుని కంఠమునున్న బంగారు కంటను ఒక చెడిపి అయిన వనిత మెల్లగా నోటితో బట్టి లావుకొనుచుండెను. ఈ సంగతి రాధమ్మ గారు తెలుసుకొనలేదు. బండిలోని వారెవరూ చూసి కేకలు వేసిరి. వెంటనే ఆ స్త్రీని పట్టుకుంది. పదండి లాగండి బడబొమ్మను శత్రులు అప్పగించుతుమని తలయొక విధముగా ఆ మాట్లాడుచుండది. అట్టిదరి నీకందరూ మేమైన స్వామి వచ్చి విషయము తెలుసుకుని ఏమీ చేయవలదు, విడిచిపెట్టుడు. ప్రభుత్వమునకు అప్పచెప్పిన ఎడలి నీ దరిద్రమున రామ దర్శన ప్రాప్తియో భంగమై మనము కూడా ఇతడినే పడి ఉండవలసి వచ్చునండి. అంతనా వనితను కక్ష పట్టలేక తలయొక గుర్తు వహించి విడిచిరి. అదేనో దాని త్రోగనది పోయి కతిపై ప్రయాణముల మహోత్సవంతో భగవద్గుణానుభవములతో స్వామి భద్రాచలం చేరును. అతడు తన పరివారముతో భద్రశైలవాసును దర్శించి బాలకుని మొక్కు తీర్చి తాము తొలి పురాణ కాలక్షేపము చేరిన చోటును పారాయణము గావించిన చోటును ఎల్లరికను చూపి స్వామి శిష్యులైన భద్రాచలవాసులను సీతమ్మ గారును స్వామి రాక ఎంతయో ఆనందించిరి. పిదప సీతాహరణార్థ హరణ స్థానమైన పర్ణశాలకు జని అతడి భగవద్ దర్శనము గావించి తిరిగి భద్రశిఖిరి వచ్చి కొన్ని దినములుండి మరల శిష్య సమేతముగా స్వామి ఇడుసేరను. యతీశ్వర జయంతి. సామాజికులకు భక్తి అభివృద్ధి నొందవలగినని ఎల్లరి సంవత్సరమునకొక్క పరి ఒక సమ్మేళనమున అయి భగవద్గుణానుభవము చేయవలయను. అట్లు చేయటం వలన ఆ భక్తి బీజములు చక్కగా వికసించి అభివృద్ధిని పడయును. లేని ఎడల నిరంతర సంసారమగ్నులై ఉండి మనుషులు మనంబులకు మాలిన్యము చుట్టుకొని భక్తి అంకురము క్రమక్రమంగా నిరసించి నశించిపోవు. కావనేది ఎంతయో ఆలోచించి స్వామి ప్రతి సంవత్సరము చిత్ర నెలలో వచ్చే భగవద్ రామానుజ జన్మనక్షత్రముకు ఆర్ధ మొదలుకొని 5 దినములు యతీశ్వర జయంతి అని పేరు సమాజ సమ్మేళనమును గావింపదలించను. ప్రజోత్పత్తి నామ సంవత్సరమున మునుముందుగానే ఉత్సవమును పూడివాడలోనే ప్రారంభించిది. ఈ 5 రోజులు భోజన వ్యయమునకు గాను సమాజ సభ్యుల నుండి తగినట్లుగా ముందు చందాలు వసూలు చేయించిరి. ఉత్సవ సంభారములనియు పూడివాడలో సమకూర్పబడను. అంత పెక్కు గ్రామముల నుండి సమాజ సభ్యుల యతీశ్వర జయంతిని అందు పాల్గొనరి. ఉత్సవం మహావైభవముగా ప్రారంభింపబడను. ప్రభాతమున లేచి కాల్యములైన క్రియలు ముగించి స్నానమైన పిదప నిత్యానుష్ఠానములు ముగించి 8 గంటలకు సరికి గోష్ఠీ మండపమునకు సభ్యులెలను రావలేను. అతడు స్వామి తమ అమృత వాక్కులతో 11 గంటల వరకును భగవద్గుణ వైభవమును ఉపన్యసింతులు. పిదపనందరూ కలిసి ఒకచోటనే ఏర్పరపబడి ఉన్న పాకశాలలో భోజనములు ఆచరించుట. మరల సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు స్వామి ఉపన్యాసము జరుగును. పిదప రాత్రి భోజనానంతరము భాగవతులందరూ కలిసి 12 గంటలు కనుక భగవన్నామ భజనలు గావిత్తి పరుందురు. మరల తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఎల్లరూ భగవద్విషేకమైన ప్రభాత సేవలు మేలుకొలుపులు పాడుట తెల్లవారు వరకు నువ్వు గావిద్దురు. 5వ రోజు వసంతోత్సవమైన పిదప మధ్యాహ్నము నుండి స్వామి భాగవతులు సంవత్సరం పొడవును తమ ఇండ్ల దగ్గర భగవన్ మంత్ర జపము చేసి వ్రాసుకుని వచ్చిన లెక్కను పరీక్షించురు. ఆ జపము సరిగా చేయని వారిని కోపించి ఇక సరిగా చేసిందమైన ప్రమాణములు చేయించుటయు
బాగుగా చేసిన వారిని ఆనందించుటయు జరుగుచుండెడిది. స్వామి కోపం ఎంత వారికి మహాభయోత్పాతము కలిగిడిది. అందువలన ఐదవ రోజు వచ్చేసరికి సామాజికుల హృదయములు ఎలా వడకపోవచుండును. ఇతీశ్వర జయంతి అందలి వారి క్రమమిది. పూడివాడలో నా ఇచ్చం మహావైభవముగా జరిగిపోయాను. పరిసర గ్రామముల నుండి జనం అత్యంతముగా వచ్చి ఉత్సవ శోభను దర్శించుకోవచుండరి. ఐదవ దినం ప్రభాతమునే వసంతోత్సవం ఆరంభింపబడను. స్వామియు సామాజికులను కలిసి మ్రాను దిగరా మా చీరలీరా మొదలు కీర్తనలతో కృష్ణలీల భక్తి రసాప్లావమగునట్లు కొంతవడి ఉత్సవ మండపమునే పాడి పిదప నూరు వెంట భగవన్నామము గావించుచూ చిన్న చిన్న పాత్రలు గైకొని వసంతములాడుచూ బయలుదేరిది. ఊరియందు ప్రతి ఇంటను వసంతోదకము సిద్ధము గావించిది. ఇట్లు 12 గంటల వరకును నూరు వెంట మహత్తర వైభవంతో వసంతోత్సవము జరిపి ముగించిరి. నాటి తెల్లవారుజామున 5 రోజులు విన్న అమృతవాక్యం బుల ప్రబలిన వైరాగ్య భరము తోడ హరిపాద సేవ నిరంతర ప్రాప్తి చే తరగిన మోహ బంధముల తోడ మాటి మాటికి తమ మానసంబులయందు స్ఫురితమౌనోత్సవ శోభతోడ స్వామి విడనాడి చనుడిచే నదికమై గలుగు వియోగ దుఃఖంబు తోడ కడగి పుణ్యాంతమందు స్వర్గంబు నుండి తొడమి చేరుడు జీవుల పొల్కి పదల నెవ్వగల తోడు పదలు నెవ్వగల తోడు తమ తమ నెలవులకును భాగవత బృందమంతయు బయలు గడలే.